బాగా తలనొప్పిగా ఉంది అంటూ సోనియా దగ్గర నిఖిల్ అంటాడు, సరే ఇలా రా, నీ నెక్ కూడా బాగా నల్లగా ఉంది, క్రీమ్ రాస్తే నేను కాస్త మసాజ్ చేస్తాను అంటూ చెప్తుంది. ఇక నిఖిల్ అయితే సోనియా కింద కూర్చుంటాడు. ఇక నిఖిల్ కి సోనియా సేవలు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య, నైనిక వీరందరూ కూర్చొని ఉంటారు. ఇక విష్ణుప్రియ రియాక్షన్ అయితే వేరే లెక్కలో ఉందని చెప్పొచ్చు. నేను అంటే తప్పుగానే వీళ్ళు చేస్తుంది రైటా అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇక తనైతే టిఫిన్ తింటూ ఉంటుంది. ఇక అంతలోనే ఇక నిఖిల్ అయితే, సరే నాకు ఇంకా సరిపోయింది, నేను ఇంకా లెగవచ్చా అంటే, ఆ లెగవచ్చు సార్ అంటూ సోనియా కూడా అంతే ఫన్నీగా మాట్లాడుతుంది. ఇక సోనియా తను చేతులు కడుక్కుంటూ ఉంటుంది. ఇక ప్రేరణ, యశ్విని వస్తారు. అరే మన మష్రూమ్స్ వీళ్ళు దొంగతనం చేసేసినట్లు ఉన్నారు విష్ణుప్రియ టీం నుండి, వాళ్ళు ఇంకా వండుకోలేదు కాబట్టి ఆ మష్రూమ్స్ ఎక్కడ దాచారో చూసి మనం తెచ్చేసుకొని మనమే వండేసుకుందాము అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పనే చేద్దామంటూ సోనియా చెప్తుంది. అయితే సోనియా ఏ గేమ్ ఆడుతున్నప్పటికీ తన వైపు మనుషులందరినీ ఉంచుకునేటట్లు చేయడమే కాదు, సోనియాకి ఎవరైనా ఎదురు చెప్పాలన్నా సరే భయపడుతూ ఉన్నారు హౌస్ మేట్స్. విష్ణుప్రియ అయితే ఏకంగా చెప్పక్కర్లేదు, సోనియా ఎక్కడుంటే 4 అడుగుల దూరంలోనే కనిపిస్తుంది.